కాంగ్రెస్ పార్టీ ఒక పక్క దొంగ పనులు చేసుకుంటూనే మరోపక్క దొంగ ఏడుపులు ఏడుస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు బీజేపీ పార్టీ తలా 50 లక్షల రూపాయలు ఇస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇదే వార్తను హైలైట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంత చొప్పున కొంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎంత రేటు కట్టారో రాహుల్ గాంధీ చెప్పాలని ట్వీట్లో నిలదీశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు అంటే రేవంత్ రాహుల్ వసూళ్ల దందా RRR కల్కి సినిమాల కంటే మించిపోయాయని కేటీఆర్ చురకలంటించారు. కేటీఆర్ ట్వీట్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, హాయ్ మాధవి. మార్చిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏదైతే ఆరోపణలు చేశారో, బీజేపీ పార్టీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరు 50 కోట్లు ఆఫర్ చేస్తుంది మా పార్టీలోకి రావాలని చెప్పేసి సిద్ధరామయ్య ఆఫర్ చేసిన విషయాన్ని, ఏదైతే బీజేపీ ఆఫర్ చేసిన విషయాన్ని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఏదైతే ఆనాటి ఆరోపణ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే ఆఫర్ చేస్తుందా, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు ఆఫర్ చేస్తుంది అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ సినిమా మిర్చి వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా విమర్శించారు. ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్యాక్స్ అంటూ చెప్పేసి గతంలో వార్తలు వచ్చినాయి, అదే దానికి సంబంధించి ఇవాళ మరోసారి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే సిద్ధరామయ్య గతంలో ఏదైతే చెప్పారు, బీజేపీ పార్టీ మా ఎమ్మెల్యే కొనడానికి 50 కోట్లు ఆఫర్ చేస్తుందని చెప్పి చెప్పారు. ఆ మాటలను ఇవాళ గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ కూడా అదే 50 కోట్లు ఆఫర్ చేస్తుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు వాళ్ళు ఎక్స్ వేదికగా. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే అనేక ట్యాక్సీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇటు ఆర్ ట్యాక్స్ అని, బి ట్యాక్స్ అని, ఇంకో ట్యాక్స్ అని చెప్పేసి కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి ట్యాక్స్ కి సంబంధించి కూడా గత ఇప్పుడు ఏదైతే కల్కి సినిమా కావచ్చు అటు త్రిపురా సినిమాకు మించి వసూళ్లు చేస్తున్నారనే ఉద్దేశం ట్వీట్ చేశారు. మొత్తాన్ని చూసుకుంటైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి డబ్బులిచ్చే చేర్చుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఏదైతే సిద్ధరామయ్య చేసిన విషయాలను ఇవాళ గుర్తు చేసి ఎక్స్ వేదికగా ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. మొత్తానికి చూసినట్లయితే రాష్ట్రంలో ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని కొనుగోలు చేసిన వ్యవహారాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా ఇది డబ్బులకు అమ్ముడుపోయే స్థితిలోనే ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజలంతా వాపోతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మమ్మలను ఇవాళ నయవంచన గురి చేసి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారని చెప్పేసి కూడా వారిని విమర్శిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న నేతలను ఆ పార్టీ నేతలు కూడా ఇవాళ తిరస్కరించిన పరిస్థితి అనిపి అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలను ఒక్కొక్కరు కొనడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానికం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సిద్ధరామయ్య గతంలో చేసిన ఆరోపణలే మరోసారి గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా వెల్లడించారు సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.